ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని నల్గొండ భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి ఈవీఎం పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. నల్గొండ ఎంపీ సెగ్మెంట్లో 17,25,456 ఓట్లుండగా 22 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే భువనగిరి సెగ్మెంట్లో 18,08,585 ఓట్లుండగా 39 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన సహా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు పలకలు మోహరించారు. చూడండి, డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళు ఉంటే ముందర అక్కడ అటెండెన్స్ దగ్గర సంతకం పెట్టిరండి సార్. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి అందిస్తారు. నాలుగో దశ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ ఏపీలో కూడా పార్లమెంటు స్థానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కూడా కొనసాగుతుంది. నల్గొండ జిల్లా కేంద్రంలో నల్గొండ సెగ్మెంట్కి సంబంధించి కూడా ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతుంది. నల్గొండ ఆర్డీఓ గారు మనతో ఉన్నారు, చెప్పండి ఎలా కొనసాగుతుంది డిస్ట్రిబ్యూషన్, అదేవిధంగా ఏ ఒక్కొక్క సెంటర్కి ఏ ఈవీఎంతో పాటు ఏ ఇతర వస్తువులు పంపుతారు? ఈరోజు నల్గొండ పార్లమెంటు కాన్స్టిట్యూన్సీ పరిధిలోని నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అనేది ఎన్జీ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది. మన ఈ కాన్స్టిట్యూన్సీలో ఉండేటువంటి 288 పోలింగ్ స్టేషన్లకు గాను ఇక్కడ మెటీరియల్ పంపిణీ అనేది జరుగుతూ ఉంది. ప్రశాంతంగా ఎన్నికల సిబ్బంది వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ కలెక్ట్ చేసుకొని వెరిఫికేషన్ చేసుకుంటూ ఉన్నారు. మోస్ట్లీ ఇది 2 గంటల వరకు ఈ ప్రాసెస్ అంతా అయిపోయి భోజనం చేసి బయలుదేరే అవకాశం ఉంటుంది. అంటే కొంతమంది ఆల్రెడీ మీరు పీఓలు ఏపీఓలు ఇతర సిబ్బందిని అలాట్ చేశారు, కొంతమంది వాళ్ళకు ఇతర అనివార్య కారణాల వల్ల రాకపోతే వాళ్ళని ఎట్లా రీప్లేస్ చేస్తున్నారు? ఎస్, మోస్ట్లీ కలెక్టర్ గారే దాదాపు కొంతమందిని వాళ్ళ వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఇంకేమైనా ఎమర్జెన్సీ కండిషన్ రీత్యా కొంతమందికి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. ఈ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి ఎన్ని పిఎస్లకు ఈవీఎంలు కానీ ఇతర మెటీరియల్ తరులుతుంది, దానికి సంబంధించిన ఏ ఏర్పాట్లు చేశారు? ఈ మన ఎన్జీ కాలేజ్ నుంచి 288 పోలింగ్ స్టేషన్లకి 28 రూట్లుగా డివైడ్ చేయడం జరిగింది. 28 రూట్లకి సెక్టర్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు ఈ వాళ్ళ సెక్టర్లో ఉండేటువంటి పోలింగ్ స్టేషన్ల సంబంధించిన సిబ్బందిని మెటీరియల్ని విత్ ఎస్కార్ట్ తోటి పోలింగ్ సెంటర్కి చేర్చడం జరుగుతుంది. ఓకే, ఈరోజు ఈవినింగ్ వరకు వాళ్ళందరూ పిఎస్కి చేరుతారా? అక్కడ ఒక్కొక్క పిఎస్లో ఎంతమంది సిబ్బంది ఉంటారు? మోస్ట్లీ 3-4 వరకు మొత్తం సిబ్బంది వాళ్ళ వాళ్ళ సెంటర్కి చేరడం జరుగుతుంది. ముఖ్యంగా నల్గొండ కాన్స్టిట్యూన్సీ అనేది అర్బన్ కాన్స్టిట్యూన్సీ కాబట్టి మోస్ట్లీ నియర్ బై ప్లేస్లోనే ఉంటాయి. ఇది 3-4 వరకు మొత్తం కూడా రీచ్ అయిపోతారు. చూస్తున్నామంటే ప్రతి నియోజకవర్గంలో, అంటే ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో ఈ రకంగానే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను కూడా అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కేంద్రం నుంచి కూడా డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి కూడా ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్, అదేవిధంగా ఇతర మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కూడా కొనసాగుతుంది. మొత్తంగా అంటే ఇంతకుముందే అసెంబ్లీ ఇతర ఎన్నికలు నిర్వహించిన సిబ్బంది కావడం, వారికి పూర్తి స్థాయిలో అవగాహన ఉండడంతో ఇంతకుముందే కూడా వాళ్ళకి ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ నల్గొండ అంటే తెలంగాణ, అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పార్లమెంటు ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో కంప్లీట్ చేయడానికి కూడా అధికార యంత్రాంగం కూడా సన్నద్ధమైంది. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు అదేవిధంగా ఇతర ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో అదనంగా బలగాలను మోహరించారు. కేంద్ర బలగాలతో పాటు ఇప్పటికే చాలామంది కేసు ఉన్న వారిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. రూట్ మొబైల్స్ కానీ అదేవిధంగా ఇతర సెక్యూరిటీ సేఫ్టీ రీజన్స్ పూర్తి స్థాయిలో తీసుకున్నారు. ఎలక్షన్ నేపథ్యంలో కూడా తమిళనాడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా హోంగార్డులు పోలీస్ సిబ్బంది కూడా మొబిలైజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ నల్గొండ భువనగిరి రెండు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి 14 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన పూర్తి స్థాయిలో ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ మాత్రం కొనసాగుతుంది. కెమెరామ్యాన్ ఉపేందర్తో అశోక్ రెడ్డి, నల్గొండ.